नमस्ते सखी कार्यक्रम की स्वागत మీరు ఎక్కవలసిన రైలు రావడానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పుడు విసుగ్గా ఎదురు చూడడం వల్ల ఏమీ లాభం ఉండదు. నన్ను అడిగితే కాలక్షేపానికి రైల్వే స్టేషన్లను మించిన ప్రదేశాలు లేవంటాను. రకరకాల మనుషుల్ని వాళ్ల మాటల్ని వింటూ ఎంతో సరదాగా గడిపేయచ్చు. అంతేకాదండి, కాస్తో కూస్తో జ్ఞానాన్ని పోగేసుకోవచ్చు. మానవ స్వభావాన్ని, వారి ఉద్వేగాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. రైల్వే స్టేషన్లలోనే కాదు, రైలు ప్రయాణాల్లో కూడా అనేక అనుభవాలను మనం పొందొచ్చు. ఈ కార్యక్రమం చూసాక మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్‌పర్ట్ శ్రీమతి పద్మ గారు. వారు ఈ రోజు మనకి పంకిన్ పిల్లోస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారట. చూద్దామా. హాయ్ పద్మ గారు. హాయ్ శీల. బాగున్నారా? బాగున్నాను. ఈ రోజు మన సకులకి పంకిన్ పిల్లోస్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. పంకిన్ అంటే గుమ్మడికాయ. గుమ్మడికాయ అంటే గుమ్మడికాయ లాగే ఉంటాయి. అంటే గుమ్మడికాయ షేప్ లో రౌండ్ గా ఉంటుందన్నమాట. మరి దీనికి ఏం కావాలి? ఫ్లో స్కేల్, మార్కర్, థ్రెడ్ అండ్ నీడిల్, స్టఫ్, లీవ్స్ అండ్ వన్ బిట్ సిజర్. ఓకే, కావాల్సిన మెటీరియల్ ఇది. స్టార్ట్ చేయండి మేడం. నా ఒక క్లాత్ తీసుకుందాం మనం. అంటే 1 మీటర్ క్లాత్ తీసుకోవాలి. 1 మీటర్ క్లాత్ తీసుకుని ఫస్ట్ స్కేల్ తో 5 ఇంచెస్ కి ఒక మార్క్ పెట్టు. తర్వాత 3 ఇంచెస్ కి ఒక మార్క్. మళ్ళా 5 ఇంచెస్ కి ఒక మార్క్. 5 ఇంచెస్ కి తర్వాత 3 ఇంచెస్ కి మళ్ళీ 5 ఇంచెస్ కి. సో మనం ఈ 5 ఇంచెస్ కంటిన్యూగా ఓకే ఇలాగా ఈక్వల్ గా మనం డ్రా చేసుకోవాలి. ఫుల్ లెంగ్త్ గీసుకుంటాం. అదే విధంగా ఇక్కడ కూడా 3 ఇంచెస్ దగ్గర కూడా డ్రా చేసుకుంటాం. నెక్స్ట్ ఈ 5 ఇంచెస్ దగ్గర కూడా మనం మార్క్ చేసుకుంటాం. సో ఈ సెంటర్ ఉన్న 3 ఇంచెస్ లో మళ్ళా 3 ఇంచెస్ కి డివైడ్ చేసుకుంటాం. ఈ సెంటర్ 3 ఇంచెస్ కి మళ్ళా డివైడ్ చేస్తాం. ఓకే, 3 ఇంచెస్ కి ఓన్లీ ఇన్ ద సెంటర్ స్టిచింగ్ చాలా ఈజీ. అంటే కరెక్ట్ గా మనకు ఒక స్క్వేర్ లాగా వస్తుంది. అక్కడ వస్తుంది. సో ఇలా కంటిన్యూగా మనం 3 ఇంచెస్ డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకుంటాం. ఇదే డ్రాయింగ్. 5 ఇంచెస్, 3 ఇంచెస్, మళ్ళీ 5 ఇంచెస్. అంటే ఇదే డ్రాయింగ్. ఓకే, ఈ 3 ఇంచెస్ దగ్గర కూడా 3 ఇంచెస్ బాక్స్ లో బాక్స్ స్క్వేర్ బాక్స్ మనం పెట్టుకున్నాం. సో ఇది స్టిచింగ్ ఎలా చూపిస్తాం. అలాగే ఇంక ఇంతవరకు మనకి యూజ్ అవుతుందా? ఇది కూడా యూజ్ అవుతుంది. ఇంతే క్లాత్ యూజ్ అవుతుంది. ఇంక ఇది యూజ్ అవుతుంది. 1 మీటర్ లెంగ్త్, 1 మీటర్ లెంగ్త్ మీటర్ క్లాత్ ఇంతే యూజ్ అవుతుంది. ఇలా ఫస్ట్ మనం క్లాత్ నంత. ఓకే, 3 ఇంచెస్ బాక్స్ లాగా మనం డ్రా చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ముందు కుడుతున్నారు అన్నమాట. సో ఇక్కడికి నా దగ్గరికి లాగేసేయాలి. లాగేసి నాట్ వేసేస్తాం. ఇది మిషన్ మీద కుట్టొచ్చా లేదా ఓన్లీ హ్యాండ్ స్టిచింగ్? ఓన్లీ హ్యాండ్ స్టిచింగ్. సో ఇక్కడ ఇది నాట్ వేసుకున్నాం. ఓకే, మళ్ళీ ఇక్కడ 3 ఇంచెస్ ఉంది కదా, ఇది 3 ఇంచెస్ దగ్గర కూడా మళ్ళీ మనం ఒక నాట్ వేసుకోవాలి. అంటే కుచ్చులు కుచ్చులుగా మనకి రావాలి. రావాలి. కొద్ది కొద్దిగా తీసుకుని దగ్గరికి ఆ 3 ఇంచెస్ ని గుంజాలి. దగ్గరికి లాగేస్తామట. సో ఇలాగా దగ్గరికి వచ్చేసింది. మళ్ళీ మొత్తం అంతా కలిపి ఇంకొకసారి లాగేస్తే టైట్ గా ఉంటుంది. సో 3 ఇంచెస్ మనం ఇలాగ స్టిచింగ్ చేస్తున్నాం కదా, ఈ మధ్య గ్యాప్ లో మనం ఈ స్టఫ్ ఈ మధ్య గ్యాప్ లో పెట్టాలి. ఓ, ఈ చిన్న దాంట్లో, ఈ చిన్న గ్యాప్ లో ఫిల్ చేసుకోవాలి. ఈ స్టఫ్ మనం బయటికి రాకుండా ఉండడానికి జిగ్జాగ్ నాట్ వేసేసుకుంటాం అన్నమాట. అంటే మనం స్టఫ్ పెట్టిన తర్వాత బయటికి రాకూడదు కదా. సో అలాగా ఇటొకసారి స్టిచ్ చేసేసుకుని సో క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయింది. మనం ఇప్పుడు స్టఫ్ పెట్టా సరే స్టఫ్ బయటికి రాదు. ఓకే, అంటే ఈ స్టిచ్చింగ్ అనేది స్టఫ్ పెట్టిన తర్వాత వేసేసుకోవాలి. ముందే చేసేసుకోవచ్చు. ఇలాగా కంప్లీట్ గా స్టిచ్చింగ్ ఈ లైన్ మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుంటాం. ఓకే, చేసుకొని నాట్ వేసుకుంటాం.